ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వనమ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వనమ శివ అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శివ, ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాగా చెప్పుకునే రెండు జిల్లాల్లో భారీ వర్షాలకు జలమయమయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో ఇక్కడ జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ భారీ వర్షాలతో అష్టదిగ్బంధనం అంటే జల అష్టదిగ్బంధనం జరిగింది రెండు జిల్లాల్లో. ముఖ్యంగా ఖమ్మం ముండేరుకు సంబంధించి జరిగిన భారీ, గతంలో ఎన్నడూ చూడని విధంగా వరద ప్రభావం ఉండటంతో జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తంగా చూస్తే 7,000 కుటుంబాల వరకు కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మణుగూరు ప్రాంతంలో గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షం రావడంతో అక్కడ మొత్తం కూడా సుమారు 2,000 ఇళ్ల వరకు కూడా జలమయమయ్యాయి. అర్ధరాత్రి కురిసిన ఈ వర్షానికి, అర్ధరాత్రి వచ్చిన వరదలకు ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో అవస్థలు పడ్డ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ మొత్తంగా కురిసిన వర్షాల నేపథ్యంలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తొంగులేటి, బట్టి, తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ 16% వరకు కూడా రైన్ పాలు నమోదైంది రాజ్ కుమార్. అధికారులు ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? ప్రస్తుతం ఎలా కొనసాగుతున్నాయి సహాయక చర్యలు? మొత్తంగా చూస్తే 24 గంటల పాటు జల దిగ్బంధనంలోనే ఇక్కడ మొత్తం ఉమ్మడి జిల్లాలోనే ముంపు ప్రాంతాల్లో నెలకొన్నాయి. అధికారులు జిల్లా కలెక్టర్లతో పాటు, జిల్లా ఎస్పీలతో పాటు అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించడం జరిగింది. ఎక్కడికక్కడ పడవలను ఏర్పాటు చేయడం, రిస్క్ టీములను ఏర్పాటు చేసి బాధితుల్ని మాత్రం సురక్షితంగా రక్షించడం జరిగింది. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీలో జరిగింది. ఈ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ జరిగిన పరిస్థితులను పర్యవేక్షిస్తూ అధికారులతో మమేకమై వారు కూడా ప్రత్యేక చర్యలలో పాల్గొన్నారు రాజ్ కుమార్. ధన్యవాదాలు శివ.